1989 ఆగస్టు 16న హైదరాబాద్లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది శ్రావణ భార్గవి. శ్రావణ భార్గవికి ఒక తమ్ముడు ఉన్నాడు. భార్గవి NAESR స్కూలులో తన ప్రాథమిక మాధ్యమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీలో డిగ్రీని విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో పూర్తి చేసింది. శ్రావణ భార్గవికి NAESR స్కూల్లో తన ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నప్పుడే సంగీతం నేర్చుకోవాలనే కోరిక కలిగింది. వాళ్ళమ్మగారు స్వతహాగా గాయని కావడంతో ఆమె కూడా తన కూతురికి సంగీతం నేర్పించాలనుకున్నారు. అయితే తనకి సంగీతం కంటే నృత్యంపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని తరువాత తెలిసింది. కానీ సంగీతం నేర్పించడానికే తల్లిదండ్రులు మక్కువ చూపారు. ఆ విధంగా 1997లో శ్రావణ భార్గవి సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టింది. తర్వాత తనే కొన్ని పాటలకి లిరిక్స్ రాసుకొని పాడింది కూడా. అప్పుడప్పుడు స్టేజ్ షోల్లో కూడా పాడి అందరి ప్రశంసలు పొందింది. కాలేజీ రోజుల్లో శ్రావణ భార్గవి సొంతంగా రాసి పాడిన పాటలు కొన్ని అధ్యాపకులకి బాగా నచ్చాయి. తనలో మంచి సింగర్ ఉందని గ్రహించి ప్రోత్సహించారు కూడా. కాలేజీలో చదువుకుంటూనే సంగీత ప్రయత్నాలు కూడా చేసింది. ఇదంతా కూడా శ్రావణ భార్గవి చేసిందనే కంటే వాళ్ళమ్మగారు శ్రావణ భార్గవి సంగీత విద్వాంసురాలు అవ్వాలని ఎంతో తపన పడ్డారు. శ్రావణ భార్గవి తనే సొంతంగా ఒక ఆల్బం చేయాలని కూడా ప్రయత్నం చేసింది. ఆ సమయంలోనే తనకి తెలిసిన వారి ద్వారా ఎఫ్ఎం రేడియోలో ఆర్జేగా చేసే అవకాశం వచ్చింది. ఆర్జేగా చేస్తే అనుభవం వస్తుందని ఆర్జేగా చేయడానికి ఒప్పుకున్నారు ఆమె తల్లిదండ్రులు. ఆ విధంగా 2008లో 92.5 బిగ్ ఎఫ్ఎంలో ఆర్జేగా చేరింది. ఆ తర్వాత కొన్ని పాటల పోటీలలో పాల్గొని విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2008లో ఈటీవీలో సప్తస్వరాలు అనే ప్రోగ్రాం కోసం ఈటీవీ వారు ఆడిషన్ నిర్వహించారు. ఆ ఆడిషన్లో శ్రావణ భార్గవి పాల్గొని సెలెక్ట్ అయింది. సప్తస్వరాలు ప్రోగ్రాంలో ఒక మెలోడీ ఒక పాస్ట్ బీటు పాడాలి. ఈ రెండు పాటలు ఒకేసారి పాడాలి. ఆ ప్రోగ్రాంలో శ్రావణ భార్గవి మెలోడీ కంటే ఫాస్ట్ బీటు పాటలకి మాస్ పాటలకి బాగా సూట్ అవుతుందని తెలిసింది. ఆ షోకి జడ్జిగా వచ్చిన ఆర్పి పట్నాయక్ గారు శ్రావణ భార్గవిని రమణ గోగులు గారికి పరిచయం చేశారు. అంతకుముందు రమణ గోగులు గారు ఆర్పి గారు కలిసినప్పుడు ఒక మంచి కొత్త గొంతు కోసం ఎదురు చూస్తున్నానని రమణ గోగులు గారు అన్నారు. అందుకని శ్రావణ భార్గవిని రమణ గోగులు గారికి పరిచయం చేశారు ఆర్పి గారు. రమణ గోగులు గారు శ్రావణ భార్గవి పాడిన పాటలు విని బోనీ సినిమాలో కాదంటానా అనే ఒక పాటని పాడే అవకాశం ఇచ్చారు. ఈ పాట హేమసుందరతో కలిసి పాడించారు. ఆ పాటని 3 సార్లు పాడించి 4వసారి ఓకే చేశారు. ఫాస్ట్ బీట్లు ఏ విధంగా పాడాలో ఏ విధంగా పాడకూడదో కొన్ని మెలకువలు నేర్పించారు రమణ గోగులు గారు శ్రావణ భార్గవికి. 2009లో వచ్చిన బోనీ సినిమా ద్వారా శ్రావణ భార్గవికి పేరైతే రాలేదు. కానీ ఆమెకి అనుభవం వచ్చింది. అయితే హేమసుందరతో పాడడం మాత్రం ఆమెకు యాదృచ్ఛికమే. తర్వాత తనే తన భర్త అవుతాడని ఊహించి ఉండదు కూడా. సప్తస్వరాలలో ఆమె గొంతు విని చక్రి గారు సింహ సినిమాలో టైటిల్ సాంగ్ పాడించారు. అదే సింహం అంటే చిన్నోడే వేటకు వచ్చాడే. ఆ పాట శ్రావణ భార్గవి జీవితాన్నే మార్చేసింది. 2010లో సింహ ఆడియో విడుదలైనప్పటి నుండి శ్రావణ భార్గవి పేరు మారు మ్రోగిపోయింది. ఆమెకు ఎంతోమంది సినీ ప్రముఖులు ఫోన్ చేసి ప్రశంసించారు. దాంతో శ్రావణ భార్గవి తబ్బుబ్బైపోయింది. ఆ తర్వాత మణిశర్మ గారు కలేజా సినిమాలోనూ, కీరవాణి గారు దమ్ము, బద్రీనాథ్, రాజన్న వంటి సినిమాలలోనూ, తమన్ కందిరేగా, మిక్కీ జే మేయర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలోనూ పాడించారు. ఇక్కడ ఒక తమాషా విషయం ఏంటంటే, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా కోసం శాఖరకమ్ములు గారు ముందుగా హేమచంద్రనే అడిగారు హీరోగా చేయమని. కానీ హేమచంద్ర సున్నితంగా తిరస్కరించేశాడు ఈ ఆఫర్ని. ఆ తర్వాత శ్రావణ భార్గవి రెబల్, కెమెరామెన్ గంగతో రాంబాబు, దేనికైనా రెడీ, కృష్ణం వందే జగద్గురు, తీన్మారు వంటి సినిమాల్లో పాడి మంచి ప్లేబ్యాక్ సింగర్గా పేరు తెచ్చుకుంది. ఇలా పాటలు పాడుతూనే హేమచంద్ర శ్రావణ భార్గవి ప్రేమలో పడ్డారు. 2012 డిసెంబర్లో మల్లెమాల శ్యాంప్రసాద్ గారు ఈటీవీ ప్లస్ ఛానల్ ఓపెనింగ్ కోసం తరారంపం అనే ఒక టాలెంట్ సింగింగ్ షో ప్లాన్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో ఉన్న కాలేజ్ స్టూడెంట్స్తో పాటలు పాడించి వాళ్లల్లో 6 కాలేజీలని ఫైనలైజ్ చేసి ఆ 6 కాలేజీల స్టూడెంట్స్తో పోటీ పెట్టడం ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే కాలేజ్ స్టూడెంట్స్లో ఉన్న టాలెంట్ని బయటికి తీయడమే ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ షోకి శ్రావణ భార్గవిని, హేమచంద్రని హోస్ట్గా పెట్టారు. ఈ షో వలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగారు వాళ్ళిద్దరూ. దాంతో హేమచంద్ర శ్రావణ భార్గవి బంధం మరింత బలపడింది.
అయితే ఎంతో గ్రాండ్గా తీసిన తరరంపం షో కొన్ని కారణాల వలన ఈటీవీ ప్లస్ ఛానల్ ఓపెనింగ్కి టెలికాస్ట్ అవ్వలేదు. తర్వాత 2015లో టెలికాస్ట్ అయింది. 2013 ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున హేమచంద్ర శ్రావణ భార్గవి వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప జన్మించింది. శ్రావణ భార్గవి 2012లో తమిళంలో వచ్చిన కాదలిని సో దప్పవదు ఎప్పటి సినిమాలో అమలాపాల్కి డబ్బింగ్ చెప్పింది. అదే సినిమా తెలుగులో లవ్ ఫెయిల్యూర్ పేరుతో డబ్ అయింది. తెలుగులో కూడా శ్రావణ భార్గవే అమలాపాలకి డబ్బింగ్ చెప్పింది. రామయ్య వస్తావయ్య సినిమాలో శృతి హాసన్కి, ఏగా సినిమాలో సమంతకి, స్వామిరారలో పూజా రామచంద్రన్కి, కొలంబస్లో శరత్ కపూర్కి గాత్రదానం చేసింది శ్రావణ భార్గవి. ఒక పక్క పాటలు పాడుతూ అలాగే గాత్రదానం చేస్తూనే అనేక సింగింగ్ షోలలో పాల్గొని హోస్ట్గా కూడా చేసింది. టాలీవుడ్లో టాప్ సింగర్గా పేరు తెచ్చుకుంది. తన భర్త హేమచంద్ర కూడా తెలుగులో మంచి సూపర్ సింగర్గా పేరు తెచ్చుకున్నాడు. 2019లో శ్రావణ భార్గవి రావూరి అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి వ్లాగ్స్ వీడియోలు పెడుతుంది. అయితే ఆ ఛానల్లో ఈ నెల 16వ తారీఖున పెట్టిన ఒకపారి అనే వీడియో వివాదాస్పదమైంది. ఆ పాట వలన హిందువుల మనోభావాలు, ముఖ్యంగా అన్నమయ్య కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆమెను విమర్శించారు కూడా. కానీ ఆమె అవేమీ పట్టించుకోలేదు. ఆ వీడియోని ఇప్పటి వరకు 22 లక్షల మంది వీక్షించారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మధ్య సోషల్ మీడియాలో వీళ్ళిద్దరు విడాకుల గురించి చాలా వీడియోస్ వచ్చాయి. భార్యాభర్తలన్నాక చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. వాటిని భూతద్దములో చూపి విడాకుల వరకు తీసుకొచ్చింది సోషల్ మీడియా. నిజానికి ఆ వార్తలో నిజం లేదు. అయితే వాళ్ళిద్దరి మధ్య చిన్న ఫైట్ అయితే జరిగింది అంతే. శ్రావణ భార్గవి హేమచంద్ర దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉండాలని, గాయకులుగా మరింత పేరు తెచ్చుకోవాలని మనము కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.